నిన్న హైకోర్టు ఇప్పటి వరకు చేసినటువంటి దర్యాప్తును రద్దు చేసింది. ఇప్పటి వరకు సేకరించినటువంటి సిట్ పేరుతో కానీ స్థానిక పోలీసులు కానీ సేకరించినటువంటి అన్ని ఆధారాలను సిబిఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. నిన్నటి హైకోర్టు తీర్పు గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి సినిమా కథకు, వారి సినిమా స్క్రీన్ ప్లేకు, వారి సినిమా దర్శకత్వానికి, వారి సినిమా నిర్మాతకు, టిఆర్ఎస్ పార్టీకి చంపు పెట్టులాంటిది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో, పిసి యాక్ట్ అంటారు, దాని కింద కేసు నమోదు చేశారు. అది ఆ కేసుకు ఈ సినిమాకు సంబంధమే లేదు. ఎట్లా కేసు అవుతుందో ఎవరిని కూడా ఇంతవరకు ఏ రకమైనటువంటి స్టోరీ రాశారో ముఖ్యమంత్రి గారు, ఏ రకమైనటువంటి స్క్రీన్ ప్లే రాశారో, ఒక స్క్రీన్ ప్లేకు ఒక సినిమాకు ఉంటే సంబంధాలు ఉంటాయి, ఒక సీన్ ఒక సీన్, మరి స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు ముఖ్యమంత్రి గారు. ఒకదానికి ఒకదానికి పొంతన లేదు. అప్పుడు ఒక ఎమ్మెల్యే అన్నాడు ఆ రోజు ఫామ్ హౌస్ లో, నేను వచ్చి కూర్చున్నాను ఏమైతుందో నాకు తెలియదు, నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు అన్నాడు. ఆ రోజు అన్నాడు ఆయన, నన్ను పిలిచారు నేను వచ్చాను, ఏమవుతుందో నాకు తెలియదు ఇది, ఆయన ఒక ఎమ్మెల్యే చెప్పాడు. నిన్న ఇంకొక ముఖ్యమైన ప్రధాన పాత్రదారు ఇంకో ఎమ్మెల్యే చెప్పాడు, అసలు ఇందులో పైసలు లేనప్పుడు ఈడీ ఎట్లా దర్యాప్తు చేస్తుంది అన్నాడు. ఒక ఒక రాజకీయ పార్టీ రాజకీయపరమైనటువంటి అంశాల మీద పోరాటం చేయాలి తప్ప, లేకపోతే భారతీయ జనతా పార్టీని మీరు ఎదగకుండా అడ్డుకోవాలంటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలి తప్ప, పనికిరానటువంటి చెత్త సినిమాలు తీసి ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో గంటల తరబడి ప్రెస్ కాన్ఫరెన్స్లలో వీడియోలు చూపించడం, ఆ వీడియోలు అన్నిటిని కూడా న్యాయస్థానాలకు పంపించాము, మీడియా హౌస్లకు పంపించాము, రాజకీయ పార్టీలకు పంపించాము, బహిరంగ సభల్లో ఎమ్మెల్యేలందరినీ వెంటబెట్టుకొని మునుగోడు సభకు తీసుకెళ్లడం, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ప్రగతి భవన్లో బంధించడం, గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుల పాలవుతున్నారు. ఆయన నవ్వుల పాలైతే పర్వాలేదు, తెలంగాణ యొక్క పేరును దేశంలో నవ్వుల పాలు చేసే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. గతంలోనే ఏసీబీ కోర్టు దీని మీద అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు కొనసాగించింది. భారతీయ జనతా పార్టీని అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది, న్యాయస్థానాల మీద విశ్వాసం ఉంది, టిఆర్ఎస్ పార్టీ కంటే లేదు, అందుకే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలని వాళ్ళు అంటారు.
విచిత్రం ఏంటంటే ఈ ఫామ్ హౌజ్ సినిమాకు నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడక్షనే కాదు ఎడిటింగ్ కూడా ముఖ్యమంత్రి గారే చేశారు. ఎడిటింగ్ కూడా ఎక్కడ ఏం చూపించాలి ఏం చూపించద్దు ఎడిటింగ్ కూడా. కొరియోగ్రఫీ, సాంగ్స్, సినిమా ఫోటోగ్రఫీ అంత వారికే నేతృత్వం వహించారు. కెమెరామెన్ ఉన్నారు, కెమెరామెన్ ఏ యాంగిల్లో తీయాలి సినిమా, ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టాలి, ఇది కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరిగింది.